डॉक्टर मुरली कृष्णा उन्ना मैनेजिंग डायरेक्टर सर्जिकल ऑन्कोलॉजिस्ट महात्मा गांधी कैंसर हॉस्पिटल एंड रिसर्च इंस्टीट्यूट एमबीपी कॉलनी विशाखपट्नम आह्वाना मन्निंची मीरंदरू प्रेस मीट की दसरा मुंदु रोज बिजी उंटे अंदरू वच्चिनंदुकु मी अंदरिकी ना कृतज्ञतलु तेलियजेसुकुंटुन्नानु ఈ రోజు ముఖ్యమైన ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే న్యూక్లియర్ థెరపీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎక్కడ స్టేట్ సెపరేట్ అయిపోయినాక ఎక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కంప్లీట్గా లేకపోవడం వల్ల ఇంతకుముందు ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ అవసరమైన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో అది గవర్నమెంట్ స్కీమ్ పేషెంట్స్ అవని ప్రైవేట్ పేషెంట్స్ అవని ఏ పేషెంట్స్ అయినా కానీ మనం బయట రాష్ట్రాలకి అంటే హైదరాబాద్ చెన్నై వంటి బెంగళూరు పంపించే పరిస్థితి ఉంది ఇప్పటివరకు అందుకనే ప్రత్యేకంగా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మాకు స్పేస్ ఇబ్బంది ఉన్నా కూడా పాత రేడియోథెరపీ డిపార్ట్మెంట్ కోబాల్ట్ మిషన్ తీసేసిన ప్లేస్ లో కొత్తగా ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసి స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా సమగ్రవంతమైన అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ రేడియోథెరపీ సెంటర్ అనేది కొత్తగా ఈ రోజు రేపు మన గౌరవనీయులైన శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గం నుండి ఆయన రేపు దసరా సందర్భంగా రేపు ఇనాగ్రేట్ చేస్తున్నారు రేపు 12 గంటలకి కానీ దసరా నాడు మీ అందరికీ ఇబ్బంది అవుతుందని ఈ రోజే ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ ఇన్వైట్ చేయడానికి అలాగనే మీ అందరి ద్వారా ఈ ప్రజలకి ఈ పర్టిక్యులర్ థెరపీ వైజాగ్ లోనే ఉంది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేసే దానికోసం అలాగనే ప్రజలకి అవగాహన బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా 100కి 100% క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ వైజాగ్లోనే అందుబాటులో ఉన్నాయి అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ పర్టిక్యులర్ థెరపీ విజయవాడ శ్రీ తిరుపతి ఈ మొత్తం ఏరియా నుండి కూడా అక్కడ నుండి ఇక్కడికి వచ్చి పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసుకునే విధంగా క్రియేట్ చేస్తాం ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ అన్నది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే రీయింబర్స్మెంట్ ఫెసిలిటీ మన స్టేట్లోనే ఉంటేనే చేస్తారు కాబట్టి అలాగనే ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ లో కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పేసి ఎన్టీఆర్ వైద్య సేవ సిఇఓ గారికి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ వాళ్ళు పెట్టలేదు సో ఈ విధంగా ఏ ట్రీట్మెంట్స్ ఈ పర్టిక్యులర్ థెరపీలో అవుతాయంటే థైరాయిడ్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లం కాకుండా హైపర్ థైరాయిడిజం అని ఉంటుంది అది చాలా కామన్గా పేషెంట్స్ బయట హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నారు వాళ్ళ కోసం అలాగే థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా దీంతో అవుతుంది అలాగనే న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్స్ అని ఒక పర్టికులర్ రేర్ ట్యూమర్స్ ఉంటాయి ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ మగవాళ్లలో చాలా కామన్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ అలాగనే బోన్లోకి ఎప్పుడైనా క్యాన్సర్ చేరిపోతే బోన్లో విపరీతమైన పెయిన్ వస్తే ఆ పెయిన్ తగ్గించేదానికి కూడా ఈ పర్టికులర్ థెరపీ పనిచేస్తుంది సో ఈ సింపుల్ థెరపీ కోసం అని చెప్పేసి చాలామంది పేషెంట్స్ బయటకు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఇక్కడే పెట్టడం జరిగింది